కర్మ మీద తృష్ణ ఉన్నవాడిని కర్మఫలం మీద పెద్ద తృష్ణ పెట్టుకోవద్దు, కర్మఫలాన్ని పక్కన పెట్టవయా అన్నారు అనుకోండి, వాడు ఏమంటాడు? ఇంకెందుకండి ఈ కర్మ? మనుషులు ఎలా ఉంటారంటే, నలుగురు ఫ్రెండ్స్ కలిశారు, కలిసి పేకాట కూర్చున్నారు, రా రండి అని నా పేక మొక్కలు పంచారు, పంచి ముక్కలు పెట్టి ఆట మొదలుపెట్టి ముందు స్టేక్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. స్టేక్ ఫిక్స్ చేసి ఆట మొదలు పెట్టాలి. సరే స్టేక్ ఎంత? 5 10 20 ఏదో మాట అనుకోవాలి కదండి. అంటే వాళ్ళలో ఒకడన్నాడు, అబ్బాయి స్టేకులు ఏం లేవు, ఉత్తుత్తాటే ఇది ఉడికి కాలక్షేపం కోసం ఆడే ఆటే అన్నాడు. అంటే ఒక ఆయన ఏం చేసాడంటే, ఆ ముక్కలు అక్కడ పారేసాను, నేను ఆడతలేదు మీరు ఆడుకోండి అని చెప్పాడు. అంటే ఏమిటి, కర్మ ఫలం లేని కర్మ చేయమంటే ఎందుకు చేస్తాం? అది పోనీ ఆడండి, మీ చేయలేకపోతే వాళ్ళకి ఆట సాగదు. మీకు ఒక మనిషి గ్యాప్ వచ్చేస్తే కుదరదు, మీరు ఆడండి. జస్ట్ యూ గివ్ కంపెనీ టు దెమ్ అంటే అబ్బా నా వల్ల కాదండి, స్టేక్ ఉంటే కానీ అసలు నాకు ముక్క నేను చేతిలోకి రాదు, చేతిలోకి ముక్క పడదు, నా వల్ల కాదు, నేను వేయలేను ఆడలేను, స్టేక్ ఉండాలి అక్కడ. నేను మీకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనిషి ఆ తృష్ణ ఎలా ఉంటుందంటే, కర్మఫలం అలా ముందు డ్యాంగిల్ చేస్తూ ఉంటేనే వాడు కర్మ చేస్తాడు, లేకపోతే కర్మ చేయడు. కర్మఫలం లేదంటే అసలు కర్మే చేయడు, అలా అయిపోతాడు మనిషి అని తమో గుణము అంటాం. అదిగో ఆ లక్షణాన్ని దరిదాపులకు రానివ్వద్దు. మా కర్మఫల హేతుర్భూహన్నం కదా అని నువ్వు కర్మ చేయడం మానేసి కూర్చోవద్దు. ఆ మాట అందాము. ఏ నీకు అకర్మణితు అకర్మయందైతే సంగ ఆసక్తి మా ఉండకూడదు. అంటే కర్మఫలం ముందు తృష్ణ పెట్టుకోకురా అన్నారు కాబట్టి, కర్మఫలం లేకపోతే ఇంకా పోలండి తృష్ణ వదిలిపెట్టేశాం, ఇంకంతటి మా ఆరోగ్యాన్ని కర్మ కూడా ఎందుకు? కర్మ వద్దు, కర్మఫలం వద్దు, కర్మఫలం వద్దన్నారు కాబట్టి కర్మ కూడా వద్దు. పరీక్ష ప్యాస్ అయితే ఉద్యోగం ఇస్తాన్నారు, అంటే వీడు పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు. అవుతుంటే ఉద్యోగాలు ఫిలప్ అయిపోయాయండి, ఇంక మిగతా ప్యాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమన్నారు. ఇంకా అటువంటి ఇప్పుడు ఈ చదవడం ఈ వాటి వాళ్ళ దేశం ఆ పుస్తకం అవతల పది సినిమాకి పోయాయి. పూర్వం భాషాప్రవీణ అని ఒక కోర్సు ఒకటి ఉంటుంది, దాంట్లో కౌముది, తెలుగు కావ్యాలు, నన్నయ, తిక్కన, పోతన్న, సంస్కృత కాళిదాసాది కావ్యాలు 5 సంవత్సరాలు చక్కగా మహావిద్వాంసులు ఉండేవారు, వాళ్ళ దగ్గర కూర్చుని ఈ కావ్యాలు అన్నీ చదువుకోవటం రోజంతా అదే పని. ఏదో పరీక్ష ప్యాస్ అయితే, అలా ప్యాస్ అయితే ఇలా ఉద్యోగం ఇచ్చేవారు. మార్చిలో పరీక్ష, మేలో రిజల్ట్స్ వస్తాయి, జూన్లో ఉద్యోగం. జూన్లో కొత్త స్కూల్స్ ప్రారంభమవుతాయి కదా, ఉద్యోగం. కొంతకాలం అయ్యేప్పటికీ రిజర్వేషన్స్ అన్నారు, ఇవన్నారు అవన్నారు, మొత్తానికి భాషాపరమైన ప్యాస్ అయినా ఉద్యోగం లేదు అనే పరిస్థితి వచ్చింది. పరిస్థితి వస్తే సరే ఈ భాషాపరమైన పాఠం చెప్పి కాలేజీ ఒకటి ఉంటుందిగా, అది ఓపెన్ చేశారు ఒక్క విద్యార్థి లేడు. ఏమిటండి ఇంతమంది పండితులు ఉన్నాం ఇక్కడ, వీళ్ళకి పాఠం చెప్దామంటే ఒక్కడు రాడేమిటండి? ఎందువల్ల ఈ ప్రారంభం ఏమిటి అంటే, విద్యార్థులు లోకంలో విద్యార్థులే లేరా, జనాభాయే లేరా అంటే, అది కాదండి, ఈ పరీక్షకి ప్యాస్ అయినా ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి అవి వాళ్ళు రాలేదు. ఆఖరికి ఏమైందో తెలుసునండి, ఆ కాలేజీ మూసేశారు. అంటే పోతన్న గారి పద్యాలు చదువుకోవాలి, తెలుగు పద్యాలు చదువుకోవాలంటే ఉద్యోగం ఉంటే చదువుకుంటాం, లేకపోతే చదువుకోవాలి. రోడ్లో కూడా తిరగడానికైనా అభ్యంతరం లేదు, కానీ చదువుకోవడం మాత్రం చదువుకోం, చదువుకుంటే ఉద్యోగం ఇవ్వాల్సిందే. వాట్ ఈస్ దిస్? ఆ యాటిట్యూడ్ అలా తయారైపోయింది ఏంటంటే సొసైటీ నాకు అర్థం కాదు. అంచేతనే సోషల్ లైఫ్ చాలా కలుషితంగా తయారైపోయింది. అలా ఉండదు అంతటా. మీరు యూరప్లోనూ అక్కడ చూడండి, యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకుంటారు, చదువుకుంటారు. ఎందుకు చదువుతున్నారు అంటే, కొంతమంది ఉద్యోగం కోసం చదువుతున్నాము అన్నట్టుగా ఉంటుంది, కానీ కనీసం సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ దే లవ్ దట్ టాపిక్ అండ్ దేర్ ఫర్ దే స్టడీ ఇట్. దే లవ్ ఇట్ అంతే. ఓ కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు దండం పెట్టాడు. ఏం చదువుతున్నావు అన్న, వాషింగ్టన్లో ఉండేవా, ఏం చదువుతున్నావు అన్న అంటే, ఐఎమ్ స్టడీయింగ్ మ్యూజిక్ అంటే. 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా మ్యూజిక్ చదవడం ఏమిటి అంటే, అవును ఐ లైక్ మ్యూజిక్ అండ్ సో ఐఎమ్ స్టడీయింగ్ మ్యూజిక్ అని అని చెప్పాడు. మన దగ్గర ఎవరైనా అలాగే చెప్తారండి,
మన దగ్గర వాడికి దేని మీద ఇష్టం ఉన్నా వాడు వెళ్ళి ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవుతాడు. వాడికి మ్యూజిక్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగే, మెడిసిన్ ఇష్టం ఉన్నా మెడిసిన్ కాదు హ్యుమానిటీస్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగే, కామర్స్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్, ఏది ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్లోనే జాయిన్ అవుతాడు. ఎందుకంటే చదువుకి డబ్బు సంపాదనకి కనెక్షన్, చదువు ఆ ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, కట్నం పుచ్చుకోవాలి, ఉద్యోగం చేయాలి. సో అంత కనెక్షన్ ఉండకూడదు అంటే మొత్తం సొసైటీ అంతా కూడా అలా గేరప్ అయి ఉంటుంది. దాంతో ఏమైపోతుందంటే మీరు యు ఫైండ్ దట్ ది హోల్ థింగ్ ఈజ్ మనం అలవాటు పడిపోతుంది దానికి. కాబట్టి దానికి భిన్నమైనటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా అయిపోతుంది. సో ఇంకా నేను ఇంకా చాలా సంగతులు చెప్పగలను ఈ కర్మ గురించి, కర్మయోగాన్ని గురించి సందర్భాన్ని బట్టి చెప్తాను. భాష్యం అందాము సార్. కర్మణి ఏవా అధికారః న జ్ఞాననిష్టాయాం చేతవా. శంకరులు చాలా కాంటెక్చువల్గా అర్థం చెప్పి పారేశారు. ఆ కాంటెక్స్ట్ని బట్టి, రే అర్జున నువ్వున్న సందర్భం ఏమిటి, సమాచారం ఏమిటి, నువ్వు చేయాల్సిన కర్మ చెయ్యి, జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట కదా. అర్జునుడు ఏమంటాడు, నేను సన్యాసం తీసుకుని జ్ఞాననిష్టలో, సన్యాసం దేనికి, జ్ఞాననిష్ట కోసం కదా. జ్ఞాననిష్ట కంగారు లేదు, దానికి టైం వస్తుంది, ప్రస్తుతానికి నీ యోగ్యత కర్మయందే, కాబట్టి జ్ఞాననిష్ట కంగారు లేదు, ఆ కర్మ ఏదో చెయ్యి అని చెప్తున్నా. ఓకే. తత్రచ కర్మ కుర్వతః మా ఫలేషు అధికారః. సో ఆ యోగ్యతలో కూడా కర్మయందే కదా యోగ్యత ఉంటా, కాబట్టి కర్మం చేయి. ఆ యోగ్యతని కొనసాగించే సందర్భంలో కూడా కర్మ కుర్వతః, యోగ్యతని బట్టి కర్మను చేసే నీకు ఫలేషు అధికారః, మా ఫలమునందు అధికారము వద్దు. అంటే ఫలమును నాకు అనుకూలంగా నేను మలుచుకుంటాను అనే ఆలోచన నువ్వు పెట్టుకోకు. నీ కర్మను నువ్వు చేయంతే ఫలాన్ని నాకు అనుకూలంగా నేను మలుచుకోవాలి అనేటువంటి ఆ ఫలాన్ని మ్యానిపులేట్ చేయటం అంట, ఫలాన్ని మలుచుకునే ప్రయత్నం నువ్వు చేయకు. దానికే శంకర్లు ఒక పదాన్ని ప్రయోగిస్తున్నారు. అందాము, కర్మఫలతృష్ణ మా భూత్ కదాచన కస్యాంచిదపి అవస్థాయా విత్యర్థః. ఏ అవస్థలోనైనా సరే, ఎట్టి పరి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, ఒకప్పుడు డైర్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు కర్మఫలమునందు తృష్ణను దగ్గరికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ఒక ఆయనకి ఏదో కష్టం వచ్చింది. కష్టం వచ్చిందంటే ఏమిటంటే, కష్టం ఏమిటంటే ఏదో బిజినెస్ పెట్టారు. ఈ బిజినెస్లు ఎలా ఉంటాయంటే ఇద్దరు కలిసి పెడతారు. ఇద్దరు కలిసి ఎందుకు పెడతారు, ఒక్కడే పెట్టచ్చు కదా, అంటే భయం, ఇన్సెక్యూరిటీ. మొత్తం డబ్బంతా మనమే పెడితే అది ఏదైనా అయిపోయిందనుకో కష్టం కదా. కొంత ఇంకొకటి పక్కన తోడు ఉంటే వాడికి వీడు ఇన్సెక్యూస్, వీడికి సపోర్ట్ ఉందా, ఇన్సెక్యూరిటీ. కొంత ఇన్వెస్ట్మెంట్ కొంత షేర్ అవుతుంది, వాడికి వీడు ధైర్యం, వీడికి వాడు ధైర్యం, అందుకోసం పెడతారు. వాళ్ళకి తెలియకపోయినా ఇన్సెక్యూరిటీ కారణంగానే ఇద్దరు పెడతారు. ఇది 100% సెక్యూర్ బిజినెస్ అని కనుక వాడికి తెలిస్తే వాడు ఇంకో 100 దగ్గరికి రానివ్వడు, అసలు వాడే పెట్టేసుకుంటాడు. ఇన్సెక్యూరిటీ కారణంగానో డబ్బు తక్కువ అవడం కారణంగానో ఇద్దరు కలిసి పెడతారు. ఆ బిజినెస్ బిల్డ్ చేసేప్పుడు కలిసి ఉంటారు. ఎన్ని తేడాలు వచ్చినా కూడా దే ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్లీ, దే వర్క్ టుగెదర్ హార్డ్. దానికి నష్టాలు నడుస్తుంది, నష్టాలు వచ్చాయనుకోండి, ఇనీషియల్గా కొంత లాభం రాదు, కలిసే ఉంటారు. కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయనుకోండి, ప్రాఫిట్స్ బిగిన్ అయితే ఫస్ట్ ఇయర్ కొద్ది ప్రాఫిట్స్ వస్తే కూడా కలిసే ఉంటారు, తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తే డబుల్ అవుతుంది, డబుల్ అవుతుంది, విడిపోతారు. ఏమిటిది, ఎందుకల్ల అయిందంటే కర్మ మీద ఫోకస్ ఉన్నంతకాలం వాళ్ళు కలిసే ఉంటారు, కలహానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే కర్మ ఫలం మీదకి ఫోకస్ మారుతుంది, కర్మ మించి కర్మ ఫలం మీదకి ఫోకస్ మారుతుంది. పొద్దున్న 8 వెళ్ళి రాత్రి 8 వచ్చి వాడు ఇంకిప్పుడు ఆ పని చేయలేడు, ఆ పని చేయడు, ఎందుకంటే రిటర్న్స్ వస్తున్నాయి కదా. కాబట్టి ఎవరినో పెట్టుకోవచ్చు, మనం ఎందుకు కష్టపడాలి. ఇప్పుడు మనం ఆ రిటర్న్స్ని ఎంజాయ్ చేయాలనే ధోరణిలో పడిపోతాడు. ఇంకా ఎంజాయ్మెంట్ దగ్గరికి వచ్చేప్పటికీ వాడు ఎందుకు తీసుకోవాలి, నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా,
నాకంటే వాడు తక్కువ 60-40 తీసుకోవాలి కానీ 50-50 ఎందుకు అని వీడు మొదలు పెడతారు. దానికి వాడేదో వాడే లాజిక్ వాడుకుంటుంది. ఈచ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ జస్టిఫికేషన్ అండ్ ఫైనల్లీ దే ఎండ్ అప్ ఫైటింగ్ అండ్ తప్పనిసరిగా విడిపోతారు. తప్పనిసరిగా విడిపోతారు. మళ్ళీ లాయర్స్ విడిపోవాలంటే లాయర్స్ కావాలి. ఎందుకంటే మళ్ళీ విడిపోవడంలో కూడా పెద్ద మనిషిగా విడిపోవడం కాదు కదా. మళ్ళీ దాంట్లో దెబ్బలాట, వీడికి ఎంత కావాలి, వాడికి ఎన్ని షేర్లు కావాలి, వీడికే పార్ట్ కావాలి, వాడికే పార్ట్ కావాలని పెద్ద దెబ్బలాట. దానికోసం లాయర్స్. సో పిల్లి పిల్లి తగు కోర్టు తీర్చిందని సామెత ఉంది చూడండి. లాయర్స్ దే ఫ్లరిష్. వీళ్ళు ఫ్లరిష్ అయితే అయిపోయింది, కథమైతే. వీళ్ళు ఎప్పుడైతే కర్మలో ఆనందాన్ని మరిచిపోయి కర్మఫల తృష్ణలో పడ్డారో అప్పుడే వీళ్ళ జీవితంలో ఉండే ఆనందం పోయిందంట. ఇంక వీళ్ళకి లిటిగేషనే మిగులుతుంది చూడండి. రిలయన్స్ బిల్డప్ చేసేప్పుడు ఎలా ఉన్నారు, దాని రిజల్ట్స్ వచ్చేప్పుడు ఎలా ఉన్నారు చూడండి. కాబట్టి అసలు ఆ కర్మఫల తృష్ణ అన్నది ఏ అవస్థలోనూ నువ్వు దగ్గరికి రానివ్వద్దు. దీనికి ఆర్గ్యుమెంట్ చెప్తారు, ఏమంటే నేను కర్మే చూసుకుంటూ కర్మఫలాన్ని వదిలిపెట్టేస్తే నాకు నష్టం వస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ తప్పదు. కర్మలో నువ్వు ఎంజాయ్ డిస్కవర్ చేస్తున్నావు అనుకో, కర్మలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, నీకు ఇంక కర్మఫలం గురించి ఎందుకు తృష్ణ? కర్మఫల తృష్ణ అంటే టెన్షను దుఃఖమే, కానీ దాంట్లో ఆనందం ఎక్కడుంది? కర్మలోనే ఉంది ఆనందం. ఏం ఆనందం ఉందో అది కర్మలోనే ఉంది, కర్మఫలంలో లేనే లేదు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో. తర్వాత దీనికి ఇంకొక రహస్యం ఒకటి ఉంది చెప్తా, మీరు ఆలోచించండి. కర్మ వర్తమాన కాలంలో ఉంటుంది, కర్మ ఫలం భవిష్యత్ కాలంలో ఉంటుంది. ఏమండి, కర్మ మీ ముందు ఉంటుంది, కర్మ ఫలం మీ కల్పనలో ఉంటుంది, మీ ఇమాజినేషన్లో ఉంటుంది. ఇది కర్మఫలం. భవిష్యత్తులో ఉందంటే ఇమాజినేషన్లో ఉందనే అర్థం. భవిష్యత్తులో ఉందంటే ఆ ఎత్తు మీద ఒక అరలో కూర్చుని ఉందని కాదు. ఎత్తు మీద అరలో కూర్చుంటే ఇప్పుడే పీక్కుంటాం, భవిష్యత్తు దాకా ఎందుకు? ఇమాజినేషన్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, శ్రీకృష్ణుడు చెప్పేది ఏమిటి? శ్రీకృష్ణుడే కాదు, వేదాంతమే కాదు, వర్తమానంలో జీవించు, భవిష్యత్తులో జీవించవద్దు. ఇది ఒక పెద్ద సిద్ధాంతం. ఎందువల్ల? ఎందువల్ల అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఎందువల్ల అంటే వర్తమానము సత్యము, భవిష్యత్తు మిథ్యా. భవిష్యత్ అనేది ఏమీ లేదు, ఉన్నది వర్తమానమే. భవిష్యత్ అనేది మీ కల్పన తప్పిస్తే, వర్తమానం తప్ప భవిష్యత్ అనేది లేనే లేదు. కాబట్టి మీరు లేని భవిష్యత్తు మీద మనస్సును ఎప్పుడైతే ఫోకస్ చేశారో, మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఫాల్స్హుడ్, అసత్యం మీద, మిథ్య మీద ఫోకస్ అయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? మీకు దుఃఖం కలుగుతుంది. ఎప్పుడు? ఎందుకంటే మిథ్య మీద మనస్సు పెట్టుకుంటే దుఃఖం కలుగుతుంది, దాని లెక్కది. తర్వాత సత్యం చేయి జారిపోతుంది, ఉన్నది చేయి జారిపోతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు వర్తమానంలో బతుకు, కర్మణ్యేవాధికారస్థ మా ఫలేషు కదాచన, భవిష్యత్తులో బతికే ప్రయత్నం ఎన్నడూ చేయద్దు. మా కర్మఫల హేతుర్భూ, భవిష్యత్తులో రాబోయే ఫలాలని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయకు. ఎందుకంటే ఆ ప్రయత్నంలో నీవు వర్తమానంలో ఉండే కర్మ నుండి చేజారిపోయి కల్పన మాత్రమైన భవిష్యత్తులో వేలాడుతూ ఉంటాడు వీడు. మాతే సంగో స్వకర్మణి, కర్మఫలం. ఇది ఎందుకు చెప్తారంటే, కర్మఫలం మీద తృష్ణ ఉండొద్దని ఎప్పుడైతే చెప్పామో, వీడిదిలో ఉండే తమస్సు, తమో గుణం బయటకు వస్తుంది. కర్మఫలం వద్దంటే కర్మ వద్దంటాడు, అలాంటి పొరపాటు మాత్రం చేయొద్దు అని. కాబట్టి కర్మయోగము అంటే అది వర్తమాన యోగము, కర్మఫల తృష్ణ అంటే అది భవిష్యత్తులో కల్పనా జగత్తులో విహరించేటువంటి లక్షణం. నువ్వు ఆ లక్షణాన్ని విడిచిపెట్టేసి వర్తమాన కాలంలో నీవు ఉండు. ఇప్పుడు భవిష్యత్తు, వర్తమానము, గతము మూడు ఉన్నాయి. ఈ మూడింట్లో ఏది మీకు రియల్ అనేది మీరు ప్రాక్టికల్గా మీరే తెలుసుకోవచ్చు. నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. అది మీరు కొంతసేపు ఇదంతా కూడా అంతర్ముఖంగా ఎవరికి వాడు అనలైజ్ చేసుకుని చేయాల్సింది. మీరు ఏకాంతంగా కూర్చుని ఐ వాజ్ అని గతాన్ని గురించి భావన చేసి, ఐ వాజ్, నేను అప్పుడు అలా ఉంటిని అని దాన్ని భావన చేయండి. భవిష్యత్తు భావన చేయండి, ఐ విల్ బీ
నేను 2006 నేను అమెరికా వెళ్తాను, లేకపోతే ఎక్కడికో వెళ్తాను, ఏదో చేస్తాను అని భవిష్యత్తుని భావన చేయండి. ఏమండి ఆ రెండు భావన చేసి తర్వాత అయాం అహమస్మి, ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, దాన్ని భావన చేయండి. బ్యాక్ అండ్ ఫోర్త్, గతం భవిష్యత్ వర్తమానం, మళ్ళీ వర్తమానం నుంచి భవిష్యత్తు కంపేర్ చేయండి, మళ్ళీ వర్తమానాన్ని గతంతో కంపేర్ చేయండి, అలా ఇటు నుంచిటో అటు నుంచిటో ఒక 10 నిమిషాలు కంపేర్ చేసి చూసుకోండి. చూసుకుంటే మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే, మీకు అయాంలో ఉండే రియాలిటీ ఏది మీ అనుభవానికి వస్తుందో ఆ రియాలిటీ ఐ వాజ్లో కానీ ఐ విల్ బీలో కానీ ఉండదు. ఆ రకంగా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. అయాం హ్యాజ్ ఎ రియాలిటీ విచ్ ఈస్ వెరీ యునీక్ అండ్ వెరీ స్పెషల్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఐ వాజ్ అండ్ ఐ విల్ బీ. ఐ వాజ్ ఈజ్ సమ్హౌ నాట్ యాజ్ రియల్ యాజ్ అయాం. ఐ విల్ బీ can never be as real as I am. ఆ విధంగా వ్యక్తి తన అనుభవంలో దర్శించవచ్చు వర్తమానమే సత్యం, భవిష్యత్ అనేది మిథ్య. కానీ మనిషి మనస్సు, మనిషి అజ్ఞానంతో ఉంటాడు, వాసనలతో నిండి ఉంటాడు. ఈ వాసనల కారణంగా వర్తమానాన్ని విడిచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడతాడు, కామనలు బెంగపెట్టుకుంటాడు, కోరికలు పెట్టుకుంటాడు, తృష్ణ పెట్టుకుంటాడు, తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. తర్వాత ఎప్పుడు కర్మ ఫల తృష్ణ కనుక మీరు ఎక్కువగా పెట్టుకుంటే అది ఒక వీక్నెస్ అయిపోతుంది మైండ్కి. మైండ్ ఒక గంభీరమైనటువంటి కర్మని చేసేటువంటి ఆ శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే వీడికి ఎంతసేపు ఫలతృష్ణే ఉంటుంది కానీ కర్మ మీద మనస్సు ఎప్పుడూ వీడికి ఉండదంట. అంచేత ఆ కర్మ అలా నీరు కారిపోతూ ఉంటుంది, ఏమి శోభగా ఉండదు. ఫలం మీదే ఉంటుంది వీడికి తృష్ణ, ఎందుకు పనికిరాదు ఆ కర్మ, చాలా అధ్వానంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో అదొక రహస్యం ఉన్నది. ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి, చెప్తాను భాష్యంలో ఉన్నాము. యదా కర్మఫలే తృష్ణాతే స్యాత్ తదా కర్మఫల ప్రాప్తే హేతు స్యాహ. చూడండి, మీకు కర్మఫలమునందు తృష్ణ ఉందనుకోండి, అంటే ఒక టీచర్ ఉన్నాడండి, వాడికి జీతం మీదే ప్రేమ, పాఠం మీద శ్రద్ధ లేదు. వాడి పాఠం ఎలా ఉంటుంది? మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడనుకోండి, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమండి మీరు మ్యాథమెటిక్స్ చెప్తే చాలామంది విద్యార్థులు వస్తున్నారు, నేను చెప్తే ఎందుకు రావట్లేదు అని అడిగాడు. అంటే నేను అడిగాను, మీరు ఎందుకు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు చెప్తున్నారు అని నేను అడిగాను. అంటే ఎందుకు ఏమిటండి, మ్యాథమెటిక్స్ పాఠం చెప్తూ ఉంటే మనకి నెలకు 1,000-2,000 అదనంగా ఆదాయం వస్తుంది, అందుకోసమే చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు. అందుగురించే మీ దగ్గరికి రావటం లేదు అని చెప్పాను. మరి మీరెందుకు చెప్తున్నారు మ్యాథమెటిక్స్ అయితేను అని అడిగారు. అంటే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అండి, అందుకోసం చెప్తున్నాను. అయితే మరి మీకు ఆదాయం వస్తుందా? వస్తుంది. ఎందుకు రోజు 1,000-2,000 వస్తాయి. ఇప్పుడు పాఠం చెప్పడము, ఆదాయం రెండు నా దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన పాఠం చెప్తున్నాడు, ఆయనకే ఆదాయం వస్తుంది. నేను పాఠం చెప్తున్నాను, నాకు ఆదాయం వస్తుంది. కానీ ఆయన పాఠం శోభించట్లేదు, నా పాఠం శోభిస్తుంది. ఎందువల్ల? రెండు ఇక్కడ ఉండి అక్కడ ఉన్నప్పుడు కర్మ ఉంది, ఆదాయం ఉందండి. రెండు ఉన్నప్పుడు ఒకటి శోభించి ఇంకొకటి శోభించకపోవడానికి కారణం ఏమిటి అంటే రాంగ్ ఫోకస్. అంతే, నీవెప్పుడైతే కర్మ మీద ఫోకస్ పోయిందో, కర్మ ఫలం మీదకి ఫోకస్ వెళ్ళిందో, కర్మ మీద పోవడం కాదు కర్మ ఫలం మీదకి ఫోకస్ ఎప్పుడైతే వెళ్ళిందో, నీ ప్రీతి కర్మ ఫలం మీద ఎప్పుడైతే పడిందో కర్మ మీద ప్రీతి పోయిందంటే, కర్మ మీద ప్రీతి పోతే నీకు ఆ కర్మ నీరు గారిపోతుందంటే. అలా కాకుండా కర్మఫల తృష్ణను విడిచిపెట్టు. యు డూ అంత నెగేషన్ ఉన్నది, వాసనని పోగొట్టు. దాంతో నీకు ఆటోమేటిక్గా కర్మలో నీకు ప్రీతి నీకు డిస్కవర్ అయిపోతుంది, ఆవిష్కారం అయిపోతుంది. ఎందుకంటే కర్మఫల తృష్ణే ఆ ప్రీతి ఆవిష్కారం కాకుండా ఆటంకం అయిపోతూ ఉంటుంది. ఆ దురాశ పేరాస అదే ఆటంకం, ఇంకే వేరే ఆటంకం లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కర్మఫల తృష్ణని పక్కన పెట్టేసావో నీకు కర్మయందు ఆనందము ఆ మధ్య అన్నది ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. దాంతో నువ్వు యూ విల్ ఎంజాయ్ ఇట్. దాంతో నీలో కొన్ని స్కిల్స్ తక్కువ ఉంటాయి, ఆ కర్మను ఎంజాయ్ చేయడం మొదలు పెడితే తక్కువని తెలిసిపోతుంది. అరే ఈ స్కిల్ నా దగ్గర లేదు, ఈ స్కిల్ ఉంటే ఈ కర్మ ఇంకా శోభగా ఉంటుంది. వెంటనే వీడు ఏం చేస్తాడంటే ఆ స్కిల్ నేర్చుకొస్తాడు, నేర్చుకుని అలాగా కర్మను రిఫైన్ చేసుకుంటూ పోతాడు. హీ విల్ బికమ్ ఎక్సెల్ ఇన్ దట్ జాబ్.
కర్మఫలం మీద ఉన్నవాడికి ఒక స్కిల్ తక్కువైందని హలవాడికి తెలియనే తెలియదు. పక్కవాడు చెప్తాడు, అదే నీకు ఆ స్కిల్ లేదురా నేర్చుకోరా అని, అవే పోన్లండి దీనికే ఎక్కువ అయిపోతుంది ఎందుకంటాడు. దాని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి కర్మఫల తృష్ణ నీకు ఉండకూడదు. ఎప్పుడైతే నీకు కర్మఫలం మీద తృష్ణ ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే కర్మఫల ప్రత్యేహ హేతు స్యాహ, ఆ కర్మఫలం రావడం కోసం వీడు లేబర్స్ కదుపుతూ ఉంటాడు, హేతువుగా అయిపోతాడు. అంటే హీ ట్రైస్ టు మేక్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ కంప్లీట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎంత పొరపాటు అండి. కర్మఫలం ఎక్కడుందండి? కర్మఫలం ఎక్కడుంది? భవిష్యత్తులో ఉంది, ఇమాజినరీ కర్మ చేతిలో ఉంది. ఈ చేతిలో ఉన్న కర్మని తీర్చిదిద్ది సుసంపన్నం చేయాలి యుక్తి శక్తి ఉపయోగించి. అది మానేసి ఆ భవిష్యత్తులో రాబోయే కర్మఫలాన్ని శక్తి యుక్తి ఉపయోగించి దాన్ని అది నిండా ఇంకా రావాలి ఎక్కువ రావాలి అని దానికి వీడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. వీడి శక్తి యుక్తి అంతా కూడా ఆ డైరెక్షన్లో వేస్ట్ అయిపోయి ఈ కర్మ దగ్గరికి వచ్చేప్పటికి శక్తి యుక్తి ఏం మిగులు ఉండదు. దాంతో ఆ కర్మ నీరు గారిపోతూ ఉంటుంది. కాబట్టి నీ శక్తి యుక్తి, నీ ఎనర్జీ, నీ టైము కర్మలో ప్రవేశపెట్టు, కానీ కర్మ ఫలం వైపు వాటిని ప్రసరింపచేయకు అని అర్థం. కర్మఫల హేతు మా స్యాహ ఏవం మా కర్మఫల హేతు భూ. దీని మీద ఇంకొంచెం యాడ్ చేస్తున్నారు, యదాహి కర్మఫల తృష్ణా ప్రయుక్త కర్మణి ప్రవర్తతే తదా కర్మఫలస్యైవ జన్మనో హేతుర్భవేత్. దీని మీద ఒక టెక్నికల్ అబ్జెక్షన్, ఏమంటే కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడా లేకపోతే తెచ్చుకునేది వీడా? అంటే కర్మఫలాన్ని తెచ్చుకునేది వీడు కాదు, ఇచ్చేది దేవుడు. కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడైతే వీడి దగ్గరికి వచ్చి నీవు కర్మఫల హేతువు కావద్దు అని ఆ రకంగా సలహా ఇవ్వడంలో అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే కర్మఫలాన్ని తెచ్చుకునేది వీడైతే అరే నువ్వు కర్మఫల హేతువు కావద్దురా అని సలహా చెప్పచ్చు. ప్రసక్త సేవ నిషేధ. కర్మఫలాన్ని తెచ్చుకునేది వీడు కానే కాదు, కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడు. మరి వీడి దగ్గరకు వచ్చి ఈ సలహా ఏమి? అంటే చూడు, కర్మఫల హేతువు కావద్దు అంటే అర్థం కర్మఫలమందు తృష్ణ పెట్టుకోవద్దు అని అర్థం. ఎందుకంటే ఏ కాలంలో అయితే వీడు కర్మఫల తృష్ణ చేత ప్రేరితుడై కర్మని చేస్తాడో అప్పుడు వీడు టెక్నికల్గా కర్మఫల జన్మకి హేతు అవుతాడు. ఎందుకంటే వీడు కర్మను దేనికోసం చేస్తున్నాడు? కర్మఫలం కోసం చేస్తున్నాడు. కాబట్టి వీడి టార్గెట్ ఏమిటి? కర్మఫలం. కాబట్టి కర్మఫలము అనే టార్గెట్ కోసం కర్మని చేస్తున్నాడు కనుక వీడు కర్మఫల హేతు అయ్యాడు. ఇచ్చేవాడు దేవుడే అయినా వీడి టార్గెట్ అది అయింది కనుక వీడు కర్మఫల హేతు అయ్యాడు. అలా అవ్వద్దు అని సలహా. కాబట్టి కర్మఫల హేతువు కావద్దు అంటే కర్మఫలమునందు తృష్ణ పెట్టుకోవద్దు అనే అర్థం. దానికి అర్థం అది. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది. కర్మఫల ఏదైనా సరే ఫలము, ఒక ఫలం మీకు లభించింది అంటే దానికి దాన్ని సంపన్నము చేసిన, సంపన్నము చేయట అంటే ఆ విధంగా ఆ ఫలం మీకు లభించి ఇట్లా చేసినటువంటి ఫ్యాక్టర్స్ అంశములు అనేకం ఉంటాయి. ఆ అనేకంలో కర్మ ఒకటి, వీడి చేసి కర్మ ఒకటి. వీడికి జీతం ఇచ్చారనుకోండి, జీతము వీడి చేతికి 10,000 రూపాయలు జీతం వచ్చింది. జీతం వచ్చింది అంటే ఆ జీతం రావడానికి ఫ్యాక్టర్స్ అనేకం ఉంటాయి, దాంట్లో ఈ కర్మ ఒకటి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, ఇట్ ఈజ్ నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్, ఇట్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ ఇట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఆ మెనీ ఫ్యాక్టర్స్ ఏమిటి అని వీడు వాటిని డిలీనియేట్ చేస్తే వీడి వల్ల అవ్వదు. ఎందుకంటే కర్మ కర్మఫలము మధ్య నుండే సంబంధము చాలా గహనమైనది, చాలా లోతైన సంబంధం. సో 190 ఫ్యాక్టర్స్ పిక్చర్లోకి క్లీన్ అయితేనే వీడికి, వీడి చేతికి కర్మఫలం వస్తుంది.
దీనికి దృష్టాంతం నేను చెప్తా. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ టెక్నికల్ కంపెనీ, టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. నేను అనుకునేవాడిని టెక్నాలజీ బేస్డ్ కంపెనీకి ప్రాణం టెక్నాలజిస్టులు అండ్ సైంటిస్ట్స్ అని నేను అనుకునేవాడిని. కానీ నాది భ్రాంతి, దానికి వీళ్ళు కాదు ప్రాణం, దానికి ప్రాణం ఫైనాన్స్ పీపుల్. ఈ ఫైనాన్స్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఒక మెడికల్ కంపెనీ ఉందనుకోండి, వాడికి మెడిసిన్ అనే పదం స్పెల్లింగ్ తెలియదు. ఆ ఏ డ్రగ్ అమ్ముతారో ఆ డ్రగ్ నేమ్ కూడా వాడికి తెలియదు. ఒకవేళ నేమ్ తెలిసినా దాని పర్పస్ ఏమిటి, దాని కెమికల్ కాంపోజిషన్ ఏమీ తెలియదు వాడికి. కానీ ఆ డ్రగ్ యొక్క బతుకు, దాని సక్సెస్, ఆ కంపెనీ యొక్క అభివృద్ధి, దాన్ని ఆ ఫైనాన్స్ మ్యాన్ నడిపిస్తూ ఉంటాడు. ఈ డ్రగ్ని కనిపెట్టిన వాడు, దీని వెనకాల పడి ఒళ్ళు హోనం చేసుకుని రీసెర్చ్ చేసిన వాడు, వాడు అసలు పిక్చర్లో ఎక్కడ ఉండడు. ఇది ఒక చేదైన జీవిత సత్యం. అంచేతనే నా దగ్గరికి ఎవరైనా వచ్చి మా కుర్రానికి ఇంజనీరింగ్ సీట్ రాలేదంటే వారు వెళ్ళి వెళ్ళాలరా, ఇంజనీరింగ్ సీట్ వద్దు, కామర్స్ చదివించండి, బీకామర్స్ చదివించండి. బీకామర్స్ అని కోర్సు ఉంది కాబట్టి దాన్ని చదివించండి, వారు జీవితంలో పైకి వస్తారు. ఇంజనీరింగ్లు సైన్సెస్ ఎందుకు పనికిరానివి, మీకు జీవితంలో కుర్రాడు పైకి రావాలంటే వాడిని బీకామర్స్లో పెట్టుకోండి. బీకామర్స్ తర్వాత ఏం చేస్తారు ఆ ప్రశ్న మీరు అడగద్దు. అలాంటి పిచ్చి ప్రశ్న అడగకూడదు. ఇప్పుడు బీకామర్స్ తర్వాత ఏం చేస్తారంటే ఏం చెప్తాం, బీకామర్స్లో జాయిన్ చేయండి, వాడు ఏదో చేస్తాడు, అది బీకామర్స్ అయ్యా వాడికి తెలుస్తుంది ఏం చేస్తాడు. వాడికి సోమీ ఎవెన్యూస్ అలా ఓపెన్ అవుతాయి, ఏదో ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, వాడే మీరు చెప్పినట్టు ఏం చేయడు వాడు, అప్పటికి వాడు బుద్ధిమంతుడై వాడే చేసుకుంటాడు అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి కర్మఫలానికి ఇదిగో ఈ కర్మ, దీని నుంచి ఈ కర్మఫలం అని, దీనికి ఆ కారణ కార్యభావము, యద్భావే యద్భావ యథభావే యథభావ, ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది లేకపోతే ఇది లేదు, అలాగ నువ్వు చేయలేవు. గహనా కర్మణో గతి, కర్మఫల నిరూపణం చాలా కఠినమైన విషయం. కాబట్టి నీవు కర్మఫలాన్ని మ్యానిపులేట్ చేసి ప్రయత్నం చేస్తే నీకు భంగపాటు తప్పదు. కర్మఫలాన్ని నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. ఇన్ ది ప్రాసెస్ యు లూజ్ యువర్ ఇతో భ్రష్ట, ఉభయభ్రష్టుడు అయిపోతాడు. కర్మఫలం ఎలాగూ చేతికి చిక్కదు, కర్మ చెడిపోతుంది, ఉభయభ్రష్టుడు అవుతాడు. కాబట్టి ఈ ఉభయభ్రష్టత్వం నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే, కర్మఫలాన్ని దేవుడికి వదిలిపెట్టి, దేవుడికి వదిలిపెట్టంటే అర్థం అక్కడ దేవుడు ఒకడు ఉన్నాడు వాడి చేతిలో పెట్టొచ్చేది కాదు, దేవుడికి వదిలిపెట్టి అంటే అర్థం ఏంటంటే దాని మీద నువ్వు తృష్ణ మానేసి అని. ఆ దేవుడు అనేది ఒక యాంకర్, ఒక పెగ్. యు పుట్ యువర్ వాసనాస్ ఆన్ టు ద పెగ్, ఆ పెగ్ మీద పారేస్తే అక్కడ ఉంటాయంటే నీకు వాసనా విముక్తి కలుగుతుంది. అలాగా దేవుడు అంటే అది దేవుడు సర్వవ్యాపకుడు, హృదయంలో ఉంటాడు, లోపల ఉంటాడు, బయట ఉంటాడు. కాబట్టి ఏదో ఒక పేరు మీద దేవుడి మీద పారాయి కర్మఫలం, దేవుడి నెత్తి మీద పారేసి నువ్వు హాయిగా కర్మ చేసుకుంటూ ఉండు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందని అడగకూడదు. కర్మఫలం ఏమవుతుందని అడిగాడంటే కర్మఫల ప్రశ్న వచ్చేసినట్టే. నేనేం చేయాలని అడగాలి, కానీ ఏమవుతుందని అడగకూడదు. నేనేం చేయాలంటే వర్తమానంలో ఉన్నాడు, ఏమవుతుందంటే ఎక్కడ ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. అసలు భవిష్యత్తులోకి వెళ్ళనే రాదండి, భవిష్యత్తులోకి వెళ్ళనే రాదు. అంటే కేవలం భవిష్యత్తు అంటే ఎలా ఉండాలంటే, అది భవిష్యత్తు అనే ముద్ర దానికి ఉన్నా అది వర్తమానంలోనే ఉంటుంది. ఉదాహరణకి రైల్వే రిజర్వేషన్ చేయించుకోవటం, అది భవిష్యత్తా వర్తమానమా, అది వర్తమానమే. ఎందుకంటే ఆ రిజర్వేషన్ చేయించుకుంటే ఇప్పుడు ప్రయాణం ఫలానా తారీఖుని చేయాలి అనే ఐడియా ఉంది, ఐడియా భవిష్యత్తులో ఉందా వర్తమానంలో ఉందా, వర్తమానంలో ఉంది. టికెట్ కొనుక్కుంటే కంఫర్టబుల్గా ఉంటారు మీరు, ఇంకా టికెట్ కొనుక్కున్నా మనకి నిశ్చింతగా ఉండాలి. నిశ్చింతగా ఉండడం వర్తమానంలో ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా, వర్తమానంలో ఉంటుందా. అందుకోసం మీరు టికెట్ కొనుక్కోవడం, రిజర్వేషన్ చేయించుకోవడం. కాబట్టి రైల్వే రిజర్వేషన్ ఇచ్చే ప్లానింగ్ అనేది ఏదైతే ఉందో, ప్లానింగ్ వర్తమానంలో ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా, వర్తమానంలో ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ నెసెసరీ ప్లానింగ్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డూ డై, కర్మఫల తృష్ణ భవిష్యత్తులో ఏమవుతుందో అనే ఆలోచనే చేయకూడదు సార్. భవిష్యత్తులో ఏమవుతుందో, ఏమవుతుందో, ఏమో ఏమవుతుందో. ఇప్పుడు స్త్రీ గర్భవతి, మగపిల్లాడు పుడతాడో ఆడపిల్ల పుడుతుందో అని వీడు ఇప్పటి నుంచి ఆలోచించాడు అనుకోండి, వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. తప్పది, జీతం ఒకటో తారీఖున ఎప్పుడు వస్తుందో, ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందో, జీతం ఎప్పుడు వస్తుందో అని వీడు అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు అనుకోండి, చాలా తప్పది.
ఒకటో తారీఖు ఎప్పుడు అది వచ్చినప్పుడు జీతం వస్తుంది. కాబట్టి దాని గురించి అసలు ఆలోచించనే కూడదు. జీతం వచ్చినప్పుడు అరే జీతం వచ్చిందా ఈవేళ, అరే ఒకటో తారీఖు రా ఈవేళ, అలా ఉండాలి. చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, ఒక్కసారిగా మనస్సు అంతా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కర్మలో నిమగ్నమై ఉంటాడు, జీతం తీసుకొచ్చి చేతికి ఇస్తే అదేదో తనకి ఒక బ్లెస్సింగ్ వచ్చినట్టుగా అనుకుంటాడు. కానీ ఈ రోజు జీతం కోసం ఎదురు చూసి వాడికి జీతం ఇచ్చినా వాడికి ఆ తృప్తే ఉండదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ రహస్యం ఏంటంటే కర్మఫల తృష్ణను దూరంగా పెట్టాలి. సో కర్మఫల తృష్ణ కలిగి ఉండటమే కర్మఫల హేతువు అగుట, దెర్ ఇస్ నో అదర్ థింగ్ ఇన్ దాట్. కర్మఫల దాత ఈశ్వరుడే, అయినా వీడు తృష్ణని కలిగి ఉండి తద్వారా హేతువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీడు హేతువు అయినట్టుగా లెక్క వేసి అలా అవద్దు అని చెప్పారు. అది సందేహం. తర్వాత ఇది కర్మఫలం నా ఇష్యతే కిం కర్మణ దుఃఖరూపేణ. అది వీడు తామసుడు. సరే అయితే మాకు మీ సలహా ఏమిటి, కర్మఫలం మీద తృష్ణ పెట్టుకోకండి. సరే అయితే కర్మఫలం మీద తృష్ణే వద్దన్నప్పుడు ఇంకే కర్మ మాత్రం ఎందుకు? ఇది కర్మఫలం నా ఇష్యతే. ఇష్యతే అంటే ఇచ్చని లే కలిగి ఉండడం. నా ఇష్యతే కర్మఫలం మీద ఇచ్చే వదిలేయమన్నారు కదా, వదిలేశాము. కిం కర్మణ దుఃఖరూపేణ, కర్మ దుఃఖరూపం కదా, శ్రమతో కూడింది కదా, ఎందుకు ఈ ఒళ్ళు హోనం చేసుకోవడం, చెమట పట్టిట్లా కష్టపడి ఎందుకు పనిచేయటం అనే ఆలోచన నీ బుద్ధిలో ప్రవేశించనే రాదు. అది తమో గుణం అది అని చెప్తున్నారు. మాతే తవ సంగహ అస్తు అకర్మణి అకరణే ప్రీతిర్మాభూత్. చాలా బాగా రాశారు భాష్యకారులు. చిన్న పదమే అయినా పని మానేసి కూర్చోవడంలో నీకు ప్రీతి ఎన్నడూ కలుగరాదు. అంచేతనే కూల్ డౌన్ స్ట్రైక్ అనే మాట చాలా అమంగళకరమైన మాట. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాననుకోండి, టూల్ డౌన్ స్ట్రైక్ అని పెట్టి నా టూల్ ఏమిటి, ఇదేగా ఇదే కదా నా టూల్, ఇదిను మైకును టూల్, ఇది ఇటు విసిరి ఇది ఇటు విసిరి అని అనుకోండి, అంతకంటే అమంగళం ఇంకే ఉంటుందండి. సపోజ్ ఇంజనీర్ ఉన్నాడండి, ఇంజనీర్ చేతిలో ఏముంటుంది, ఆ క్యాల్కులేషన్స్ చేసేది ఉంటుంది, తర్వాత మెజర్మెంట్స్ చేసేది ఉంటుంది. ఈ మెజర్ చేసేదిను క్యాల్కులేట్ చేసేదిను ఈ రెండు ఒకటి ఇటు ఒకటి అటు విసిరాడు అనుకోండి, వాడు ఈ డజన్ డిజర్వ్ టు బి కాల్డ్ అన్ ఇంజనీర్. డాక్టర్ స్టెథోస్కోప్ని పక్కన పారేస్తే వాడిని ఏమనాలి? టూల్ డౌన్ స్ట్రైక్ అనే మాట చాలా తప్పది. ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ కర్మ. ఇప్పుడు ఆ మాటే అనకూడదు. అంచేతనే మీకు ఎక్కడ జగత్తులో అంటే మీకు ప్రపంచంలో మన సమాజంలో ఈనాడు కొన్ని వికృతులు ఏవైతే కనపడుతున్నాయో, అంటే మన సమాజంలో ఏమైందంటే నెహ్రూవియన్ సోషలిజం అనే ఒక కర్స్ ఒకటి మన సమాజాన్ని పట్టి పీడించింది కొంతకాలం. సో మిక్స్డ్ ఎకానమీ అని, నెహ్రూవియన్ సోషలిజం అని, ఇప్పుడు మన సమాజాన్ని మనం తీర్చిదిద్దుకునేప్పుడు మన దేశానికి మన సంస్కృతికి మన సమాజానికి ఏది నేటివ్గా ఇక్కడ ఇండిజినస్గా ఏది దీనికి శ్రేష్టమో అది మనం డెవలప్ చేసుకోవాలి. కానీ దీన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మన దగ్గర ఏమీ లేదు, మన సంస్కృతిలో ఏమీ లేదు, మన కల్చర్లో ఏమీ లేదు, మన పుస్తకాల్లో ఏమీ లేదు, ఉన్నదంతా ఉంటే అమెరికా దగ్గర ఉంది లేదా రష్యా దగ్గర ఉంది, అప్పట్లో అప్పటి ఫిలాసఫీ సూపర్ పవర్స్ ఉంటే అమెరికా లేకపోతే రష్యా, అయితే అమెరికా వాళ్ళు లేకపోతే రష్యా వాళ్ళు అని నెహ్రూ గారు ఇటు అటు తిరుగుతూ ఉండేవారు. ఆయన ఒకసారి న్యూయార్క్ నుంచి ఇండియా వస్తున్నారు. వస్తూ నెహ్రూ గారు అంటే నేను ఒక పర్సన్ నిందిస్తున్నాను, మీరేమనుకోదు, ఎవరైనా నెహ్రూ గారి మీద ప్రీతి ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెహ్రూ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెహ్రూవియన్, నెహ్రూవియన్ ఫిలాసఫీ మీద మాట్లాడుతున్నాను. సో పర్సన్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ పర్సన్, సో ఇట్ ఈజ్ ఎ ఫిలాసఫీ విచ్ ఈజ్ నాట్ లైక్డ్ బై సమ్ పీపుల్. ఎనీవే ఆయన ఏం చేశారంటే న్యూయార్క్ నుంచి ఇండియాకి వస్తూ వయా మాస్కో వచ్చారు. మాస్కో మీదుగా రావడం అంటే ఏదో కాశీకి వెళ్ళి వచ్చినట్టుగా ఈ సోషలిస్ట్ పీపుల్కి అదో ఒక మక్కా కింద ఉండేది. మాస్కో అంటే అది ఒక పవిత్ర స్థానం. ఒకసారి మాస్కో వెళ్ళి వస్తే వాడు కృతార్థుడైనట్టుగా భావన చేసేవారు. మాస్కోలో వర్షం పడితే ఇక్కడ జెండా ఇక్కడ గొడుగు వేసుకుని అలాగేదో కొంతకాలం ఉండేవాడు.
సో ఆయన అలా మాస్కో మీదుగా వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు క్రుష్చేవో ఎవడో ఉండేవారు. ఆయన అన్నాడు, నెహ్రూ వస్తున్నాడు, నెహ్రూ గారు వస్తున్నారు, ఓ ఫ్యాక్టరీ ఒకటి బాగా అలంకారం అది చేసి పెట్టండి అని ఒక ఫ్యాక్టరీని చూపించారు. ఈయన ఆ ఫ్యాక్టరీ చూసేసి ఈయన డంగ్ అయిపోయారు. అయ్యబాబు ఎంత అద్భుతంగా ఉంది ఫ్యాక్టరీ, ఎంత శోభాయమానంగా ఉంది, ఎంత అద్భుతంగా వర్క్ చేసేస్తున్నారు వీళ్ళు, అక్కడ ఎకానమీ నీరు గారిపోతూ ఉంది, అక్కడ ఏమీ ఎకానమీ బాగోలేదు సోవియట్ ఎకానమీ, కానీ ఈ ఫ్యాక్టరీ ఒకటి మాస్కో దగ్గర కట్టిపెట్టే ఒకటి చూపించడానికి, ఫారిన్ డిగ్నిటరీస్కి చూపించడానికి, మన కమ్యూనిస్ట్ నాయకులకి చూపించడానికి ఒక ఫ్యాక్టరీ ఒకటి ఉండేది. ఆ ఫ్యాక్టరీ చూపించారు ఈయన. ఆయన వెంటనే ఇండియాకు వచ్చి రష్యన్ అంబాసిడర్ని పిలిచి, రష్యా వాళ్ళ మీ ఇంజనీర్లను పిలవండి, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు బైలాటరల్ అగ్రిమెంట్స్ అనే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రష్యాతో అగ్రిమెంట్, ఐడిపిఎల్ స్టీల్ ఫ్యాక్టరీ రష్యాతో అగ్రిమెంట్, భిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీ, భిలాయో లేకపోతే మరొకటి దుర్గాపూర్, రష్యాతో అగ్రిమెంట్ అని ఈ విధంగా డిఫెన్స్కి సంబంధించి రష్యాతో అగ్రిమెంట్, ఈ రకంగా 30 35 ఫ్యాక్టరీలకు ఆయన రష్యాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. యు బిలీవ్ మీ, అన్ని ఫ్యాక్టరీలు ఇవాళ క్లోజ్ అయి ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ కూడా వర్కింగ్లో లేదు. అప్పుడే పోయింది అది. ఎంత దేశానికి ఎంత నష్టం వచ్చిందో మీరు ఆలోచించండి. మీరు కనుక దాంట్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అయి ఉంటే మీకు తెలుసు ఉండదు ఆ నష్టం ఏంటంటే. దేశానికి చాలా భారం అయిపోయింది, కొన్ని వేల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వేస్ట్ అయిపోయింది, అంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది, అంతా వేస్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మీకు రష్యన్ మోడల్ వచ్చిందో దాంతోపాటుగా స్ట్రైకులు, టూల్ డౌన్, ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఈ ట్రేడ్ యూనియన్ మూమెంట్, ట్రేడ్ యూనియన్ మూమెంట్కి ఒక్కటే లక్ష్యం, ఫ్యాక్టరీ నాశనం అయిపోయినా పర్వాలేదు, మా జీతాలకు పెరగాల్సిందే. ఫ్యాక్టరీ అభివృద్ధిలోకి వచ్చి మేము అభివృద్ధిలోకి రావాలని కాదు, ఫ్యాక్టరీ ఏమైతే మాకు అనవసరం, మా జీతాలు మాకు పెరగాల్సిందే, మాకు వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ కావాల్సిందే. వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అవ్వడం అంటే ఏంటి, తక్కువ వర్క్ ఎక్కువ పే. వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే అది. రైట్ టు స్ట్రైక్, ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు స్ట్రైక్ అండ్ టూల్ డౌన్ స్ట్రైక్ అని ఇలాగా. ఏది మోస్ట్ పవిత్రమైన డే ఏమిటి, మేడే. మేడే చాలా పవిత్రమైన రోజు. ఎందువల్ల మేడే పవిత్రమైన రోజు, ఆ రోజు కార్మికులందరూ సంఘటితమవుతారు. ఎందుకోసం కార్మికులు సంఘటిత, యునైట్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ వాట్, వై వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్, పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్, వసుధైవ కుటుంబకం, పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్, వై వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్, యునైట్ అగెన్స్ట్ హూమ్, అగెన్స్ట్ బూర్జియోస్. అంటే అర్థం ఏంటి, కొంతమందిని యునైట్ చేసి మిగిలిన వాళ్ళని మీద యుద్ధం ప్రకటించడం కోసం యునైట్. కలహానికి మార్గం అయింది తప్పిస్తే సమాజ కళ్యాణానికి మార్గం ఎక్కడైంది, అందరూ యునైట్ అవుదాము. నో, వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, మేడే. ఇలాగ మనం గత 40 ఏళ్ళు 50 ఏళ్లలో ఇలా ఉన్నాం, ఇగో ఈ రోజు పరిస్థితి మనం చూస్తున్నాం. సరిగ్గా ఇదే పీరియడ్లో జపాన్, జర్మనీ, కొరియా, చైనా, టేక్ చైనా, ఆఖరికి వియత్నాం, నిన్న మొన్నటిదాకా యుద్ధంతో ఇవన్నీ కూడా వీటి యొక్క తర్వాత జర్మనీ, నార్వే, ఇటలీ, ఇవన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్లో స్మాష్ అయిపోయిన కంట్రీస్. ఆల్మోస్ట్ సేమ్ టైంలో మనము వాళ్ళు స్వాతంత్ర్యం వచ్చింది. ఇజ్రాయెల్. సో రష్యాని నమ్ముకుని నాశనమైపోయిన కంట్రీలు రెండే ఉన్నాయి, ఒకటి ఇండియా, రెండు ఈజిప్ట్. నాసర్ అక్కడ, నెహ్రూ ఇక్కడ. సో ఇది, దిస్ ఈజ్ ఎగెన్స్ట్ ద బేసిక్ ఫిలాసఫీ. వి డోంట్ లైక్ దిస్ టూల్ డౌన్ స్ట్రైక్, రైట్ టు స్ట్రైక్, వీ డోంట్ లైక్ ఇట్. ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది ఫిలాసఫీ ఆఫ్ గీత. వాట్ ఈజ్ ఫిలాసఫీ ఆఫ్ గీత? ఓ రోజు రాజ్బహదూర్ గౌడ్ ఈ శ్లోకాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. రాజ్బహదూర్ గౌడ్ ఈజ్ ఏఐటీయూసీ లీడర్. స్ట్రైకులు చేయించడమే ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకుని కాలక్షేపం చేశారు ఆయన. సో ఆయన ఈ శ్లోకాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. వీ సే యూ డూ వర్క్, ఎంజాయ్ వర్క్, దెన్ వాట్? దెన్ వాట్ వీ విల్ సీ. ఫస్ట్ ఎంజాయ్, లెర్న్ టు ఎంజాయ్ వర్క్, వాట్ ఎవర్ వర్క్ ఇట్ ఈస్. ఏ వర్క్ నువ్వు చేస్తున్నావు అది, ఆ వర్క్ని ఎంజాయ్ చేయటం నువ్వు ప్రారంభించు. ఆ వర్క్లో నువ్వు ఒక ఫుల్ఫిల్మెంట్ని డిస్కవర్ చేసుకోవాలి, అంతే. డూ దట్, దట్ ఈజ్ యువర్ పార్ట్.
ఆ ప్రిన్సిపల్ మీద కనుక మీరు సోషల్ మూవ్మెంట్ని తీసుకొచ్చారనుకోండి, జపాన్లో వినడానికి కూడా విడ్డూరంగా ఉంటుంది. జపాన్లో వాళ్ళకి మేనేజ్మెంట్ మీద ఒక అసంతృప్తి ఉన్నట్లయితే, ఎందుకంటే అసంతృప్తి రావటం సహజం, మేనేజ్మెంట్ ఒక వర్క్ చేస్తూ ఉంటారు, వర్కర్స్ ఇంకో వర్క్ చేస్తారు, వీళ్ళ బాగోగులు చూడాల్సిన వాళ్ళు మేనేజ్మెంటు, వాళ్ళు కనుక వీళ్ళ బాగోగులు చూడకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే మామూలు కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తారు, 8 అవర్స్ బదులు 9 అవర్స్ చేస్తారు. దాంతో మేనేజ్మెంట్కి చాలా సిగ్గుపడిపోతారు మేనేజ్మెంట్, వాట్ ఈస్ దిస్, పాపం వాళ్ళకి మనం ఇచ్చే జీతానికి 8 అవర్స్ జీతం వేసుకున్నాం మనం, వీళ్ళు 9 అవర్స్ చేస్తున్నారు ఏమిటి అని పిలిచి, ఎలా 9 అవర్స్ చేస్తారు, ఎందుకు రా మీరు అలాగా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే, మా క్యాంటీన్ సరిగ్గా లేదండి అంటే, ఓకే మీరు మామూలుగా 8 అవర్స్ చేయండి మీ వర్క్ మేము చూస్తాం అని. ఈ విధంగా అసలు స్ట్రైక్ అనే మాటే ఉండదు చాలా. అలాగే జర్మనీ, అలాగే ఇతర దేశాల్లో కూడా మీకు ఇక్కడలాగా ఇప్పుడు ఇంకా కొంత నయం, లేకపోతే ఒకప్పుడు ఎన్జిఓ స్ట్రైక్. ఎన్జిఓ స్ట్రైక్ అంటే మొత్తం మున్సిపాలిటీల్లో ఎవళ్ళు చెత్త ఎత్తి వాళ్ళు ఎవళ్ళు రారు, హాస్పిటల్స్కి డాక్టర్లు రారు, నర్సులు రారు, ఎవళ్ళు రారు, క్లర్కులు రారు, సెక్రటరీ. ఈ ఎన్జిఓ స్ట్రైక్ను ఉండేది ఒకప్పుడు, మీరు గుర్తుందలేదు మా చిన్నప్పుడు 54 రోజులు ఎన్జిఓ స్ట్రైక్, 32 రోజులు ఎన్జిఓ స్ట్రైక్, లేదా ఉండేది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ స్ట్రైక్ అని, ఎన్జిఓస్ స్ట్రైక్ అని, ఎప్పుడూ స్ట్రైక్లే. రైల్వే స్ట్రైక్, బస్సులు స్ట్రైక్, బంద్ పెట్టడం అంటే చేస్తున్న పని మానేయటం, ఇదంతా చాలా తప్పు. పోలండి, అది పొలిటికల్ లెక్చర్ అయిపోయింది, ఇట్స్ ఓకే. సో అకర్మణి అకరణే మా ప్రీతి భూత్, మీకు ఎప్పుడు కూడా అకరణే ప్రీతి మా భూత్, ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని నువ్వెన్నడూ అనుకోండి. నువ్వు చేయాల్సిన పని ఉంటే తప్పకుండా చేయాలే, కానీ ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడంటే వాడు మానసికంగా రోగి అయిపోతాడు, శారీరకంగా కూడా రోగిష్ఠుడైపోతాడు. ఏ పని చేయకుండా కూర్చుంటే ఏమిటవుతుంది, పొట్టలు పెరుగుతుంది. పోలీసులో ఫోర్స్లో అందరికీ పెద్ద పెద్ద బెల్లి, పాట్ బెల్లీస్. పోలీసులు పాట్ బెల్లీస్ ఏమిటండి అంచేతనే, ఈ మధ్యన ఈ పోలీసు ఎవరెవరు అయితే బెల్లీస్ సైజ్ తగ్గిస్తారో వాళ్ళకి సమ్ ప్యాక్స్ అవి ఇచ్చి వాళ్ళందరి చేత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మనం గృహస్థలం కొంచెం ఎక్సర్సైజ్ చేసి పొట్ట తగ్గించుకోవాలని మనం ట్రై చేస్తుంటే పోలీసులు పొట్ట పెంచి కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏంటి కాబట్టి. సో వర్క్ హార్డ్. సో ఎనీవే, తర్వాత శ్లోకం, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోసమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే చూడండి, దీని సారం ఏమంటే, వర్తమానంలో ఉండు, భవిష్యత్తు గురించి ఆలోచించకు, వర్తమానంలో ఉండు. గ్రేటెస్ట్ ఫిలాసఫీ అది. వర్తమానంలో ఏం చేయాలి, నీకున్న శక్తిని, నీకుండే సంకల్పాన్ని వాటిని ఉపయోగించి ఆ వర్తమాన కాలాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్ళిపో. వర్తమానంలో నీలో సత్సంకల్పం ఉంది, వర్తమానాన్ని ఆ సత్సంకల్పంతో నీ పవిత్రం చేయి, వర్తమానాన్ని నీ సచ్చక్తితోటి నింపు. చెరైవేటి చెరైవేటి అని యజుర్వేదం, ఋగ్వేద మంత్రం. నడు ముందుకు, నడు నడవడం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది, ముందుకు నడుస్తూ ఉండు, నీ కర్మ నువ్వు చేస్తూ ఉండు, వర్తమాన కాలాన్ని పవిత్రమైన సంకల్పాలతోటి పవిత్రమైన కర్మలతోటి నింపుకుంటూ వెళ్ళిపోవంతే. నిద్రలే స్నానాధికం పూర్తి చేసుకుని కర్మ, నీ కర్తవ్య కర్మ చేసుకుంటూ పోవడం. ఆ విధంగా వర్తమానంలోనే జీవించినట్లయితే ఏమవుతుందంటే, కర్మణ్యేవ ఆనంద నిర్జరహ అని, ఆనంద ప్రవాహము, నిర్జరహ అంటే ప్రవాహం, ఆనంద ప్రవాహము కర్మలో ఉంటుంది, కర్మ ఫలంలో కాదు. రికగ్నైజ్ దట్ ట్రూత్. కర్మణ్యేవ ఆనంద నిర్జరహ, ఆనంద ప్రవాహం కర్మలో ఉంటుంది కానీ కర్మఫలంలో ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చెన్నారెడ్డి గారు పొద్దున్న 8 వచ్చి 3 వెళ్ళిపోండి అని చెప్పారు ఆయన. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా గవర్నమెంట్ ఆఫీసు 10:30 తెరవడం అనేది ఎక్కడా లేదు. ఏ నేషన్ మీరు తీసుకున్నా 8 అయ్యేప్పటికీ ఆఫీసులన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసేస్తూ ఉంటాయి.
మీకు వెస్ట్రన్ కంట్రీస్లో న్యూయార్క్, కాలిఫోర్నియా, లండన్ అక్కడ కూడా మ్యాక్సిమం ట్రాఫిక్ రోడ్డు మీద 6:30 to 7:45 8కి రోడ్డు మీద కారు కనపడదు, అసలు ట్రాఫిక్ ఉండదు 8కి. ఎందుకంటే 8 అయ్యేప్పటికీ అందరూ ఆఫీసుల్లో ఉంటారు. ఇంకా మార్కెటింగ్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళు 8 is too early, వాళ్ళు 9, 10, 11కి అప్పుడు వెళ్తారు. కాబట్టి 8కి అసలు రోడ్డు మీద పెట్టు ఉండదు. ఎదర్ దే ఆర్ విత్ ఇన్ ది హోమ్స్, హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ ఇళ్లలో బిజీగా ఉంటారు, వర్క్ చేసే వాళ్ళందరూ ఆఫీసుల్లో బిజీగా ఉంటారు. 8 అయ్యేప్పటికి అన్ని ఆఫీసులు స్టార్ట్ అయిపోతాయి, ప్రైవేట్ యాజ్ వెల్ అస్ గవర్నమెంట్. ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎందుకంటే బెస్ట్ వర్కింగ్ అవర్స్ ఏమిటండి? బెస్ట్ వర్కింగ్ అవర్స్ ఏమిటి? మార్నింగ్ వర్కింగ్ అవర్స్. అది అందరి అనుభవంలోనూ